అండి నమస్తే నేను మీ లక్ష్మిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాంక్యూ వెరీ మచ్ ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అనుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసారా చూసారా మీరు మావడకే పచ్చడి పట్టుకున్నారా నేను పట్టానండి అయితే ఈ ఇప్పుడు నేను లేయర్ తీసాను చూసారా అలా లేయర్ మావడకే ముక్క మీద లేయర్ అనేది తీసాం అనుకోండి పచ్చడి అనేది పాడైపోదు బూజు పట్టదు అందుకనే అలా చేశామట అంటే ఈ మ్యాంగో పికిల్ గురించి మొత్తం మీకు ప్రాసెస్ ఆల్రెడీ తెలిసే ఉండిద్ది అందుకే నేను చెప్పలేదు మేము జస్ట్ మేము ఆంధ్ర స్టైల్లో చేసుకున్నామండి తెలంగాణ స్టైల్లో చేయలేదు ఎందుకంటే మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మేము ఆంధ్ర స్టైల్లో చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం నాకు నచ్చదండి అలాగా అది స్మెల్ వస్తుందని నాకు ఎందుకో అలా నచ్చదు నేను 40 కాయలు తీసుకొచ్చానండి 40 కాయలు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించాము దీనికైతే నేను కేజీన్నర కారం వేసానండి కానీ కరెక్ట్గా సరిపోయింది మ్యాంగో కారం ఎంత రేటు ఉందో తెలుసా అండి 470 రూపాయలు అంట అసలుకి కేజీ వచ్చి మలక్పేట మార్కెట్లో నేను ఎండిమిరపకాయలు కొన్నానండి అది ఎంత తెలుసా 190 రూపాయలు పడింది కేజీ వచ్చి ఇప్పుడు ఈ 3 మ్యాంగో కారం వచ్చి ఎంత రేటు ఉందో చూసారా ఈ ఆయిల్ నేను 3 ప్యాకెట్లు వేసానండి రాత్రే వేడి చేసి మొత్తం అంతా తాలింపన్నీ వేసేసి అంటే జీలకర్ర కొంచెము ఆవాలు కొంచెం ఎల్లుల్లిపాయలు ఒక గుప్పిడి వేసి కాగబెట్టాను అన్నమాట రాత్రే లేదంటే ప్రాసెస్ అనేది లేట్ అయిపోద్ది కదండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ ఎండాకాలం వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా చేయడానికి అవ్వదు కదా అందుకనే ఫాస్ట్గా చేసేసాను అనమాట ఎల్లుల్లిపాయలు కూడా నైటే మొత్తం ఒలిచిపెట్టేసాము స్మెల్ అయితే అబ్బా ఎంత బాగుందనుకుంటున్నారు ఇలాగ మొత్తం మన మసాలాలు అన్నీ కలిపేసి ముక్కలు వేసుకున్నామండి అనుకోండి ముక్క ముక్కకి పడుతుంది అనమాట కొంతమంది ఏంటంటే ముక్కల మీదే అన్ని కారము మసాలాలు అన్నీ వేసేస్తారు కదా ఆవు పిండి అవన్నీ కానీ మనం ఇలా వేయడం మూలాన ఏంటంటే ముక్క ముక్కకి పట్టిద్ది ఇంకా మాకు ఆయిల్ పట్టిద్ది అంటే మూడో రోజు చూసి అప్పుడు వేద్దాంలే అని చూస్తున్నాను ఇంకొక 2 ప్యాకెట్లైనా 1 ప్యాకెట్ అయినా పట్టిద్ది అని ఎల్లుల్లిపాయలు అయితే 1/2 కేజీ వేసానండి నాకైతే అబ్బా చాలా కలర్ చూస్తే చాలా అంటే చాలా నచ్చింది 1 ఇయర్కి ఒకసారి పట్టుకుంటాం కదండి చాలా అసలు పప్పులో వేసుకొని పప్పు మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి తగిలిస్తే చూడండి అబ్బా అసలు ఇంకా ఏ దేనికి మనకి అమృతం అసలుకి ఇంక దేనికి సాట్ అవుతుంది చూడు చికెన్ బిర్యానీకి కూడా దేనికి కూడా సాట్ అవ్వదు అంతా నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే పచ్చడి అంటే ప్రాణం 1 ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా అయితే పడతాను కుదరకపోతే మేబీ చెప్పలేము ఇంకా మామిడికాయ ముక్కలు నుంచి చెప్పాను కదా పప్పులో వేసుకునేది అవి అయితే ఖచ్చితంగా పడతాను నేనైతే పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా మండుతున్నట్టుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.